తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మెయిన్ రోడ్లో ఉన్న రెండు జ్యువెలరీ షాపుల్లో చోరీ జరిగింది. సత్య జ్యువెలరీలో ఒక కేజీ వెండి 15,000 నగదును, అదేవిధంగా పక్కన ఉన్న మరో షాపులో 500 గ్రాముల బంగారం, 5 గ్రాముల వెండి అపహరించబడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు క్యూస్ టీమ్ సహాయంతో వేలి ముద్రలను పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో పెద్దాపురం పట్టణంలో వరుస చోరీ కేసులు పెరుగుతున్నాయి. గత సోమవారం ప్రభుత్వ మద్యం దుకాణంలో నైట్ వాచ్మెన్ ను బెదిరించిన దొంగలు మద్యాన్ని, నగదును చోరీ చేశారు. గత రాత్రి మెయిన్ రోడ్లో పెద్దాపురంలో మెయిన్ రోడ్లో మండపేట టీ స్టాల్ ఆపోజిట్ లో ఉన్న రెండు జ్యువెలరీ షాపులో గుర్తుతెలియని కుర్రాళ్ళు ఐరన్ రాడ్తో తాళాలు పగలగొట్టి షట్టర్ ఓపెన్ చేసి దానిలో ఉన్న రెండు షాపుల్లో సుమారు ఒక 30 కేజీ నుంచి కేజీ వరకు వెండి ఆర్నమెంట్స్, అలాగే కొద్దిగా నగదు దొంగిలించారని చెప్పి మాకు తెలిసింది. నేరస్థలంకి వెళ్ళి పరిశీలించాం. అక్కడ క్లూస్ టీమ్ సాయంతో వాళ్ళు వేలు ముద్రలు ఎక్కడ ఉన్నాయి సేకరిస్తున్నాం. అలాగే పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లిస్టు తీయడం జరుగుతుంది. ఒక స్పెషల్ క్రైమ్ పార్టీ పెట్టి వారిని వారి ఆచూకి తెలియడం కోసం నియమించడం జరిగింది. గత శనివారం కూడా మన వైన్ షాప్, జగ్గంపేట సెంటర్లో ఉన్న వైన్ షాప్లో కూడా ఇలా కుర్రాళ్ళు వచ్చి మోటార్ సైకిల్ మీద లోపల కొంత నగదు అని బ్రాండ్ మన వైన్ బాటిల్స్ కూడా దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళు వీళ్ళు ఒకటైనా కాదా అనే దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. అయితే ప్రివెన్షన్లో భాగంగా మరి షాప్ ఓనర్స్కి అంటే గోల్డ్ షాప్స్ కావచ్చు, లేకపోతే వైన్ షాప్స్ అంటే వాళ్ళ దగ్గర వాచ్మెన్స్ ఉంటారు, నో ప్రాబ్లం. ఈ గోల్డ్ షాప్స్ మెయిన్ రోడ్లో ఉన్న ఈ గోర్ఖా వ్యవస్థ ఏదైతే ఉందో అది సరిగ్గా లేదని మాకు తెలిసింది. దయచేసి కోవిడ్లో గత 5-6 నెలలుగా పోలీసు వారు కష్టపడుతున్నారు టైం లేకుండా, అలాగే చాలామంది పాజిటివ్ పేషెంట్లు ఇళ్ళ దగ్గర ఉన్నారు, క్వారంటైన్లో హౌస్ క్వారంటైన్లో ఉన్నారు కాబట్టి సిబ్బంది కొద్దిగా తక్కువ ఉండడంతో నైట్ బీట్ సిస్టమ్ కూడా కొంచెం డిస్టర్బ్ అయింది. కాబట్టి అన్ని మెయిన్ షాపు అలాగే గోల్డ్ షాపు కానీ అందరూ కలిసి ఒకసారి ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. గోర్ఖా సరైన గోర్ఖాలని టైం టు టైం ఇద్దరు ఉండేలాగా, అలాగే షాప్లో కూడా విలువైన వస్తువులు ఏవి కూడా షాప్లో ఉంచకుండా దయచేసి ఇంటికి పట్టుకెళ్ళి మళ్ళీ శ్రమనుకోకుండా బదిలేసుకుండా మళ్ళీ మార్నింగ్ తీసుకొచ్చి ముందు నేరం 5 కన్నా ప్రివెన్షన్ చేయాలి. ప్రివెన్షన్లో భాగం ఇదంతా కూడా పోలీసు వారు ఏమి ఈ రోడ్లో ఉంటారు, ఆ రోడ్లోకి వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఇటు రావచ్చు, దొంగలు అన్నవాళ్ళు వాళ్ళు బ్యాక్ సైడ్ నుంచి వస్తారు కాబట్టి మనం కొద్దిగా అవకాశం ఇవ్వకుండా చూడాలి. అందరూ కూడా వాల్యుబుల్ విలువైన వస్తువులన్నీ కూడా సేఫ్ లాకర్లోన లేకపోతే ఇంటి దగ్గర భద్రపరచుకోండి. అలా వదిలేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరిగా ఈ ఇప్పుడున్న పరిస్థితి వస్తుంది. అయితే పోలీసు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు దాకా దాని మీదే చర్చించడం జరిగింది. ఏపీ గారి సూచన మేరకు క్రైమ్ టీమ్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఈ కేసుని ఛేదిస్తాం. పెద్దాపురంది బంగారం షాపింగ్ అనేది, అందులో 300 గ్రాములు వెండి చిన్న ముక్కలు అయ్యి ఉంటే చుట్టూ పిల్లలు అయ్యి 2 గ్రాములు బంగారం 3,000 రూపాయలు కాదు రాత్రి 2 ఆ టైంలో జరిగింది. నా పక్క షాప్ కూడా 700 గ్రాములు కేజీ ఇంచుమించు వెండి ఉండొచ్చు, అది కూడా పట్టుకుని వెళ్తారు. షాప్ సెపరేట్ చేసి వెళ్తారు మేడం.